భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విస్తృతంగా సాగుతోంది. సోమవారం మరో మైలురాయిని అందుకుంది. 75 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు ఆయన. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు నిండిన ఏడాదిలో 75 కోట్ల టీకాల పంపిణీ జరగడం విశేషమని అన్నారు మన్సుఖ్ మాండవీయ. కోట్లు డోసులు పంపిణీ పూర్తవ్వడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ ను అభినందించింది. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరిందని కొనియాడింది. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా, దాద్రానగర్ హవేలీ, లద్దాఖ్, లక్షద్వీప్లలో పెద్దలు అందరూ టీకా తీసుకున్నారు. వీరిలో కొందరు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోగా మరికొందరు ఒక డోసు తీసుకున్నారు. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ సంఖ్య 10 కోట్లు చేరడానికి 85 రోజులు పట్టింది. ఆ తర్వాత క్రమంగా టీకా పంపిణీ పుంజుకుంది. అక్కడి నుంచి వ్యాక్సినేషన్ సంఖ్య 45 రోజుల్లో 20 కోట్లకు, 20 రోజుల్లో 50 కోట్లకు, 19 రోజుల్లో 60 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 75 కోట్లకు చేరింది.